అయితే ఓకే వన్ మోర్ ఇంకోట ఇది ఓకేనా ఇది ఓకేనా ఇది ఓకేనా ఇమీడియట్గా ఆయనతో అసలు ఆర్ఆర్లో కూర్చోవడం కానీ చాలా హ్యాపీగా ఉంది. వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ విత్ గోపీ సుందర్. అండ్ ఫైనల్గా మన ఈ మార్తాండ్ గారు వెంకటేష్ గారు అండి, అంటే లాస్ట్ మినిట్లో ఎడిటింగ్ చేస్తూ ఉంటారు, ఫంక్షన్కి రావడం కూడా కుదరదు, ఆయన గురించి అందరూ మర్చిపోతూ ఉంటారు. కానీ నాట్ ఓన్లీ ఎడిటర్ అండి, మాకు ఒక వెల్విషర్ లాగా స్క్రిప్ట్ ఫాలో అవుతూ సినిమా అయిపోయిన తర్వాత కూడా మిక్సింగ్ కూడా వచ్చి కరెక్ట్గా వెళ్తుందా లేదా, డైలాగ్ కరెక్ట్గా వెళ్తుందా లేదా, ఫ్రేమ్స్ ఏమైనా ఇబ్బంది అయిందా అని అడుగడుగునా మమ్మల్ని గైడ్ చేస్తూ ఒక ఒక ఎక్స్ట్రానరీ పర్సన్ అండి. ఇంకా టెక్నీషియన్లు, ఇంకా మిగతా ఆల్ టెక్నీషియన్స్ చాలా వెరీ గుడ్ టీమ్ ఇచ్చారు దీంతో. తర్వాత ఆర్టిస్టుల గురించి చెప్పడానికి 5 మినిట్స్ పడుతుంది, ఎందుకంటే పేర్లు చదవడానికి ఆ జోలికి వెళ్ళట్లేదు. నేను చదువుతాను సార్, నాకు డ్యూటీ ఇచ్చారు. ఆల్ ఆర్టిస్టులు ఎక్స్ట్రా థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్ ఆర్టిస్టులకి, ఎందుకంటే 2 ఇయర్స్ అండ్ జర్నీలో ఎప్పుడు డేట్లు అడిగితే అప్పుడు వస్తూ ఆ పాతది ఎప్పుడో సంవత్సరం కింద చేసిన ఒక పెర్ఫార్మెన్స్ని గుర్తుపెట్టుకుని చేస్తూ భాస్కర్ పెడుతున్న టార్చర్ని తట్టుకుంటూ సినిమాలు ఎలా తీసుకొచ్చినందుకు ఓకే అండి. తర్వాత ఇంకా భాస్కర్ గురించి చెప్పాలి, మాది వెరీ లాంగ్ 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 అసోసియేషన్ అని చెప్పాలి. ఈ ప్రొడక్షన్ ఎత్తుకునే ఒక ముందు ఒక క్వశ్చన్ వచ్చింది బన్నీవాస్కి నాకు, ఓకే ప్రొడక్షన్ చెయ్యి కానీ ఏ సినిమా ఎత్తుకుంటావు అన్నప్పుడు నేను భాస్కర్ని నేను చూస్ చేసుకున్నాను. అదేంటి భాస్కర్తో చాలా కష్టం అవుద్ది అన్నాడు, అంటే అందరికీ కష్టం అవుద్దేమో కానీ నాకు మాత్రం చాలా ఈజీ, ఎందుకంటే మా ఇద్దరు వేవలెంత్ తెలుస్తుంది, తను ఏం ఆలోచిస్తున్నాడో నాకు అర్థమవుతుంది, నేనేం చెప్పినా తనకు అర్థమవుతుంది అని చెప్పాను. కాకపోతే కొంచెం వాసు చెప్పిన దాంట్లో కూడా కొంచెం నిజం ఉంది, కష్టం కూడా అయ్యింది. కానీ ఫైనల్లీ మా జానీతో చాలా మంచి సినిమా ఒక అవుట్పుట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ బాస్కి, నీకు కూడా థ్యాంక్స్ చెప్పకూడదు కానీ చెప్పేస్తున్నాను. ఇకపోతే అఖిల్, అసలు అంటే అఖిల్ని నిజంగా చెప్తున్నా అండి, కథ అనుకున్నప్పుడు ఓకే అఖిల్ ఈ క్యారెక్టర్ కరెక్ట్గా ఉంటుంది, యూత్ఫుల్గా ఉంటుంది అని అనుకున్నాం ముగ్గురు. అరవింద్ గారు ఓకే అన్నారు, అంటే ఇంత మెచ్యూర్డ్ క్యారెక్టరు అందుకోగలడా లేదా అని ఎక్కడో ఒక చిన్న డౌటు. అసలు ఎక్స్ట్రానరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు, అంటే ఒక షెడ్యూల్ అయిన తర్వాత తన క్యారెక్టర్గా మాత్రమే కనిపించాడు, అఖిల్గా ఎవరికీ కనిపించలేదు. ఈ సినిమాలో మీరు అది ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఆల్మోస్ట్ పూజాకి నిజంగానే హరీష్ శంకర్ ఉన్నా చెప్తున్నాను, ఇన్ని సినిమాలు ఎక్కువ చేశాడు కానీ ఇంత పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టరు అంతకుముందు ఎవరు ఇవ్వలేదని నేను ఫీల్ అవుతున్నాను. హరీష్ సినిమా చూసిన తర్వాత ఒప్పుకుంటాడు, కానీ ఎక్స్ట్రానరీగా చేసింది, హ్యాట్స్ ఆఫ్ పూజ. ఏదో టైం అయిపోయింది అంటున్నారు, మీ ఎక్స్ప్రెషన్లో అదే కనబడుతుంది. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏమన్నా మిగిలిపోతే అది సుమా గారి బాధ్యత, నాకు సంబంధం లేదు, ఎందుకంటే ఆవిడ వెళ్ళిపోమంటారు కాబట్టి వెళ్ళిపోతున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ చైతు, చాలా రోజుల తర్వాత ఎలా కలవ అన్నది చాలా హ్యాపీగా ఉంది. సినిమాకి ఇంటెన్స్ ఇది కానీ మన లాస్ట్ టైం ఇది కానీ అసలు ఆ డైలాగులు ఎలా చెప్పావు చైతన్య, మన నాగార్జున గారితో కూడా అన్నాను, ఏంటి తెలంగాణ ఏంటి అంత ఈజీగా మాట్లాడేస్తున్నాడు అని. వెరీ హ్యాపీ చైతు. థ్యాంక్ యూ వాసు గారు, టైం అయిపోవడం కాదండి, మైక్లో బ్యాటరీలు అయిపోతున్నాయంట, అందుకని వచ్చాము నేను అంతే అంతకన్నా.